ప్రైజ్ ద లార్డ్. జియోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ వారు మీకు అందించుచున్న అనుదిన దేవుని మాటలు. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వాక్యము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు కలుగుచూ ఉండగా, ఈ లోకములో ఏమాత్రము క్షేమము లేనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉండగా మనకు క్షేమాన్ని, మనకు భద్రతను అనుగ్రహించు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సెలవిస్తూ ఉన్నారు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము మన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ ఆయన హస్తపు నీడలో దాచి, ఆయన రక్తపు కోటలో భద్రపరిచి, క్షేమమును భద్రతను మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఇట్టి క్షేమమును అనుభవించున్నట్లు ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధానములో సురక్షితముగా జీవించుదుముగాక. దేవుడు ఈ వాగ్దానము మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీ యందు ఎవరైతే నమ్మిక ఇస్తారో, నిన్ను నమ్మినటువంటి వారు సురక్షితంగా ఉంటారని మీరు వాగ్దానం ఇచ్చారు. ఆ రీతిగానైనా నీ ప్రియబిడలందరూ కూడా నీ యందు నమ్మిక ఉంచి నీలో ఉన్నటువంటి క్షేమాన్ని, నీలో ఉన్న భద్రతను, మీలో ఉన్న ఆనందమును, ఆశీర్వాదమును అనుభవించున్నట్లుగా మీ బాహువును చాపి బలపరిచి సహాయం అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.